వీళ్ళ కోసం స్పెషల్ గా మటన్ ములక్కాయ కూర వండుతాను ఐడికి ఇష్టమే అయ్యంబా బాగున్నారా నేను బాగున్నా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకొచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ చూసారుగా ఈరోజు వచ్చారు వీళ్ళిద్దరు ఇంటికి అప్పుడప్పుడు దర్శనం ఇస్తారులే ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఎప్పుడన్నా ఈరోజు వీళ్ళ కోసం స్పెషల్గా మటన్ ములక్కాయ కూర వండుతాను ఐడికి ఇష్టమే మటన్ ములక్కాయ కలుపులేస్తే వాళ్ళ ఇంట్లో మామూలుగా మటన్లు వండేసుకుంటారు వేపుళ్ళు కూరలు నేనే ఇట్లా కలుపులేసి వండుతా అందుకని ఇష్టం వాళ్ళు రెండురా ఉన్నారు కదా ఇంట్లో రమ్మంటే వచ్చారు వస్తా వస్తానే మటన్ కూడా తీసుకొచ్చారు మరి నాకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు చికెన్ అయితే ఫోన్ చేస్తే వస్తుంది మటన్ ఫోన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అందుకని వీళ్ళే తీసుకొచ్చారు వస్తా వస్తా వాళ్ళు తీసుకొచ్చి దాన్ని వండి పెట్టాను అన్నమాట అది విషయం ఈరోజు ఫోన్ చేసి ఎరా నాన్న ఒక మిషన్ ఉంది నాకు నువ్వు చూడలేదు కదా చూపిస్తాను చూడు ఇప్పుడు కాస్త అంతా మిరియాలా ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ గురించి రోజు చెప్తూనే ఉన్నాను మీకు అయినా మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఈరోజు పల్లీల నూనె పడుతున్నా అయిపోయింది కొంచెం మాట మాటకి పల్లీల నూనె ఎక్కువగా పడతా అది ఎక్కువగా వాడుతున్నా కదా ఇంట్లో ఇప్పుడు ముందుగా ఇదిగో స్విచ్ ఆన్ చేస్తున్నా చూసారుగా ఇదిగో ఇక్కడ 90లో పెడుతున్నాను చూడండమ్మా 90 10 మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా అప్పుడు ఈ స్విచ్ ఆన్ చేద్దాం 10 మినిట్స్ వెయిట్ చేయండి అది వరకు ఇదిగో నాన్న పల్లీలతోనే ఆయిల్ తీస్తా అప్పుడు పల్లీలతో ఆయిల్ తీసి వంటంతా మా ఇంట్లో పల్లీల ఆయిలే కొంటల్లా నేను బయట అయిపోగానే పట్టేస్తున్నా ఒక అరకిలో మళ్ళీ అంత నూనె వస్తుంది పోగు చేస్తున్నా శుభ్రంగా బాటిల్లో పోసి తేరుకున్న తర్వాత మళ్ళీ పెద్ద బాటిల్లో పోసుకుంటా పల్లీల నూనె మొన్న మధ్య నువ్వుల నూనె పెట్టా చిన్న అత్తాళ్ళు ఇంట్లో పెట్టా చిన్న అత్తటి పెట్టేసుకుంది నువ్వుల నూనె ఎక్కడ పెట్టా ఆవిడ అట్టు పెట్టుకుంది మళ్ళీ ఏంటి బాదాం నూనె తీసా ఆవాల నూనె తీసా సన్ ఫ్లవర్గా ఆయిల్ ఉంటుంది కదా సన్ ఫ్లవర్ ఉంటుంది కదా నూనె కూడా ఆ ఆయిల్ కూడా నూనె ఆయిల్ తీసా ఏ సీడ్స్ అయినా ఆయిల్ తీసుకోవచ్చు ఏ సీడ్స్ అయినా అంటే ఇది ఇందులో కెమికల్ ఏమి కలపదు అక్కడ నూనె అయితే అంత రాదు ఈ రేటుకి అంత తక్కువగా వస్తుంది వాళ్ళ దగ్గర తక్కువ రేటుకే ఎట్లా వస్తుంది మరి ఇంత రేట్లు కదా అయ్యి ఇది పెడితే అరకిలో కూడా రాదు కిలోకి అరకిలో కూడా రాదు ఇది వాళ్ళు కిలో నూనె ఇచ్చేస్తున్నారు ఈ కిలో వేరుశనగ గుళ్ళు రేటుకి వాళ్ళు కిలో నూనె వస్తుంది మనం పట్టించుకుంటే 450 గ్రాములే వస్తుంది సగమే అయినా ఇది ఆరోగ్యం హెల్దీ ఏమీ కలపరు ఒరిజినల్గా మనం తీసుకునే నూనె అనమాట బయట ఆ రేటుకే పప్పుల రేటుకే నూనె వస్తుందిగా అక్కడ మరి కల్తీయే కదా అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నూనె తినాలి అర్థమైందా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ నాన్న 2 కిలోలు పప్పులు పట్టుకుని తీసుకురా ఆడిచి పెడతా ఎందుకు మీరు మిషన్ కొని ఇంట్లో పెట్టుకోండి నేనంటే ఆడిచిస్తానంటున్నాను మిషన్ కొని ఇంట్లో పెట్టుకోండి అర్థమైందా మీ మమ్మీ ఖాళీగా ఉన్నప్పుడు తీస్తా చక్కగా అది ఆరోగ్యం మీ డాడీకి ఆరోగ్యంగా ఉండాలి కదా ఆరోగ్యం అన్నమాట ఈ నూనె డైలీ 2 రోజులకి 3 రోజులు పడతాను అంటున్నాను కొంచెం వస్తుంది కదా పేర్కొన్న తర్వాత మళ్ళీ చూపిస్తా ఉంది పేర్కొన్న తర్వాత అడుగునంత వరకు మందంగా తేరుకుపోద్ది అడుగున మడ్డి అదంతా అప్పుడు 3వ రోజున ఎప్పుడో ఆ బాటిల్లో పోసుకుంటా పెద్ద బాటిల్లో అది అది అన్నమాట విషయం ఇదే వాడుతున్నా ఎక్కువ సన్ఫ్లవర్ అవన్నీ ఎక్కువ రేటు కదా తక్కువ నూనె వస్తుంది ఇదైతే ఆరోగ్యానికి మంచిదే కదా అందుకని ఎప్పుడు వేరుశనగ గుళ్ళ నూనె ఎక్కువ వాడుతున్నా అందుకని ఈరోజు మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా మీ డాడీతో మీ మమ్మీతో ఇదే ఇది ఇది క్లీన్ చేసేది అంత అయిన తర్వాత కడిగేటప్పుడు క్లీన్ ఇదేమో కాంప్లిమెంటరీ అంట అది ఇది కొనుక్కుంటే ఇది కాంప్లిమెంటరీ ఇస్తున్నారు కొబ్బరి తిరుగుడు కొబ్బరి తీసుకోటానికి ఇది ఇస్తున్నారు పోతే ఇది గెరాట కూడా వాళ్ళే ఇస్తారు వడగట్టుకోటానికి ఈ గిన్నెలో పోసుకుంటే ఈ గిన్నె కూడా వాళ్ళదే ఇందులో పోసుకోవటం అదనమాట ఈ సామాన్లు
ఇదంటే మన ఇంట్లో పెడతారు డస్ట్ వస్తుంది అది విషయం ఓకేనా అర్థమైందా మీ డాడీకి మీ మమ్మీకి చెప్పి ఈ మిషన్ కొనిపించుకోండి ఓకే ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో పట్టుకుంటారు ఇద్దరు షూటింగ్ లేనప్పుడు డాడీ ఖాళీగా ఉన్నప్పుడు ఏముంది ఇట్లాంటి పనులు బాగానే చేస్తాడుగా అది అది కొనుక్కోండి ఓకే అమ్మా 10 మినిట్స్ అయింది ఇదిగో ఇది ఆన్ చేస్తున్నాను చూడండి ఓ అది ఇదిగో ఇప్పుడు పోస్తున్నా చూసారా ఎలా వచ్చేస్తుందా డస్ట్ చూసారా ఎలా వచ్చేసిందో ఇది ఆగదు ఇట్లా వచ్చేస్తా ఉంటుంది ఈజీగా వస్తుంది ఇది వేస్ట్ కాదు నాన్న దీన్ని అందరూ చట్నీలా చేసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ తీసుకుని మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు గుళ్ళు వచ్చేస్తాం కదా ఇది కూడా ఇచ్చేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చింతపండు వెళ్ళిపోయి జీలకర్ర వేసి లేకపోతే ఆరిపోయిన తర్వాత పొడి చేసేసి అంత బెల్లం వేసి చెక్కలా చేసేస్తున్నారు అదే పప్పు చెక్క చేస్తాం చూడు అలా పప్పులుడో కానీ ఇలా ఉంటుంది అది వచ్చేసారా ఇంట్లో టైం పాస్ అవ్వకపోతే కూర్చోవచ్చు హాయిగా ఫ్రెష్ నూనె ఆరోగ్యం నానా కల్తీ లేకుండా ఈ వేరుశనగ పప్పు గుళ్ళు కొనే రేటుకి కిలో నూనె ఇస్తారు ఇల్లు కానీ మనకి ఇది కిలో రాదు మనం పట్టించుకుంటే తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అరకిలోకి కూడా తక్కువ వస్తుంది అప్పుడు ఆరోగ్యం కదా ఆరోగ్యం మహాభాగ్యం గాంధీ తాత చెప్పాడు మీకు బుక్స్ చదువుకున్నారు లేదో ఆరోగ్యంగా ఉండాలి అందరూ అది స్మెల్ వస్తుంది చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందా అది మరి చికెన్ పచ్చడి రెండు దీంతో చికెన్ ఈడి చికెన్ కావాలా ఈడి చికెన్ పచ్చడి కావాలా చేయకూడదు చికెన్ పచ్చడిలో వేస్తే ఇదే కమ్మన అవసరం వస్తుంది పచ్చడి మరి ఇంకా మిషన్ కొనుక్కోమని చెప్పండి మీ డాడీతో కొనుక్కుని చికెన్ పచ్చడి చేసుకోండి మాట మాటకి ఎవరికి వాళ్ళు పోయిండే బాబు ఇది దేనికి అది మిషన్ ఇది తీటాకి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వేడి పట్టుకోటాక అన్నమాట ఇది అప్పుడు ఇది తీసి కడుక్కోవాలి క్లీన్ చేసుకోవాలి ఇదే అయ్యా ఉంది మిరపకాయలు వేయించడం ఈ రోట్లో వేస్తాం ఏమీ లేదు ఊరికే వెళ్ళిపోద్ది పచ్చడికి పప్పులే చేసుకుంటున్నాం కదమ్మా ఇదే చేసుకుంటారు అంతే ఇదే నూనె నూనెగా అంత చూసావుగా చూసారు లోపల ఎంత వచ్చేసిందా అయిపోయింది ఈరోజు పిల్లలు ఉన్నారు కదా ఆడావిడ వంట చేయాలి నేను వంటకి వెళ్ళిపోవాలి అందుకే అరకిలోనే పట్టా మళ్ళీ తీరిగ్గా పట్టుకుంటా ఇదిగో ఇప్పుడు వడకడుతున్నాను చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో అదిగో ఇప్పుడు అరకిలోనే కదా నన్ను పట్టాను అందుకని 200 గ్రామ్స్ పైన వచ్చింది అంతే వస్తుంది ఇప్పుడు వంటకి ఇదే వాడతారా ఎల్లుండి ఇప్పుడు వాడినం ఎల్లుండికి ఆల్రెడీ మనకి ఉన్నది ఉంది ఆల్రెడీ ఎప్పటికప్పుడే పడుతున్నాను మీకు తెలియదుగా ఇవాళ మీరు వచ్చారు ఇలా పట్టి ఇలా అట్టు పెట్టేస్తా వేడిగా ఇదిగో పట్టు చేయబట్టు అట్టగాదు తిరగేసి పట్టు వాసన చూడు మళ్ళీ ఇది వేస్తే ఎందుకు ఇంకొక అతి ఈ వాసనకి ఇది సరిపోతులే బాగుంది చూసారా ప్యూర్ ఆయిల్ కదా అది అబ్బాడా అది అమ్మయ్యా కమ్మన వస్తుంది ఏసుగా పప్పులు తిన్నట్టు వాసన వేస్తుంది నేను సరేలేనా చెప్పుద్దిలే అమ్మ అనుకుంటారు మీరు పట్టినప్పుడల్లా మంచి స్మెల్లు ఆస్వాదిస్తున్నా నేను అది ఈ అరకిలో రేపు పడతా ఇప్పుడు వంట చేసేసి ఇలా పెడితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలంటారు రేపొద్దునే మళ్ళీ స్కూల్ కదా అందుకోసం ఓకేనమ్మా ఇది డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నావు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది అది చూసి వెంటనే వాళ్ళకి మీరు ఫోన్ చేసేయండి ఫోన్ చేస్తే చాలామంది తీసుకున్నారమ్మా నేను మొదలుపెట్టిన తర్వాత చాలామంది కొనుక్కున్నారు తీసుకునే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి రేట్ ఎంత అమ్మా అని ఆ రేటు నేను చెప్పకూడదని చాలాసార్లు చెప్పాను వాళ్ళని అడిగితేనే వాళ్ళని అడిగితేనే రీజనబుల్గా ఒక్కోసారి తగ్గొచ్చు ఒక్కోసారి పెరగొచ్చు ఒకేసారి నేను చెప్పేసి ఉంటే అలా అందుకోసం అనమాట చెప్పలేకపోతున్నా ఆ ఫోన్ నెంబర్కి చేయండి ఫోను వాళ్ళ వివరాలన్నీ అడగండి వాళ్ళే మేము ఫాలో అవుతారు ఓకే అమ్మా శుభ్రంగా మటన్ ములక్కాయ కూర వండి సూపర్గా పెడతా సరే మటన్ నువ్వే తెచ్చావులే అయినా వండేది నేనే సరే అదేనమాట ఓకే అమ్మా వంట చేద్దాం వంట చేసి భోజనం చేస్తారు ఇదిగో అమ్మా శుభ్రంగా కడిగి పెట్టాను పిల్లలు ఉన్నారు కదా ఉంటారు కదా 3/4 కిలో తెప్పించా శుభ్రంగా
ఏడెనిమిది సార్లు కడుగుతాను. చికెన్ అయితే ఇంకెక్కువ సార్లు కడుగుతాను, మటన్ ఏడెనిమిది సార్లు చాలు. పసుపు కొంచెం అల్లాల వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఉడికేటప్పుడు కూడా. ఇదిగో చూసారమ్మా, కొంచెం అంత ఉప్పు, అల్లం పేస్ట్ కొంచెం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇదిగో ఊరికే చేయి కడుక్కోవడమే, అది చక్క చేయి కడుక్కున్నా. అది చూసారా పెట్టేశా. అదిగో పొగ వచ్చినాక వెయిట్ పెడదాం. ఈ లోపల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవి కోసుకుంటా వెళ్ళి ఈ సౌండ్లు వచ్చేస్తాయి. ఒక నాలుగు సౌండ్లు రావాలి. నాలుగు సౌండ్లు వచ్చి కొంచెం సిమ్లో పెడితే చాలు. ములక్కాయ వేసి విడిగా వండేస్తా. ములక్కాయలు కోసి పెట్టేసుకున్నా. ఇదిగో ఇక సేమ్ ఇదే. ఇదిగో ఒక్క ఉల్లిపాయే. అంత మటన్ వేస్తున్నాను, 3/4 కిలో మటన్ వేస్తున్నాను, అన్ని ములక్కాయలు వేస్తున్నాను, అయినా కూడా ఒకే ఉల్లిపాయ. ఏం వండినా అమ్మ వంట అంటే ఉల్లిపాయ ఒక్కటేనన్నమాట. ఎందులోనూ కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేయను. ఇదే నా వంట టేస్ట్ కారణం. ఇదే కోడిగుడ్లు పులుసు పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. దానికి ఉల్లిపాయలు వేయాలి, అది ఉల్లిపాయ కూరే. కోడిగుడ్లు పులుసు పెడతా, కోడిగుడ్లు వేపుడే చూపిస్తాను మీకు, అది ఉల్లిపాయలే. ఇక చూసారుగా, ఎప్పుడు దీనికంటే ఇలాగ చిన్న కోసుకోవాలి. ఏ ఇగురు కూర అయినా, మటన్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా, ఇగురు అంటే ఇలాగే కోసుకోవాలి. ఇలా రెండుగా చేసి ఇదిగో ఇట్లా నాలుగు సౌండ్లు వచ్చినాయి అమ్మ. సిమ్లో కూడా పెట్టాను, సిమ్లో పెట్టి కూడా ఓ 5 మినిట్స్ అయింది. ఇదిగో ఇప్పుడు ఇక నేను బియ్యం కడిగి పెట్టేశా. బియ్యం రైస్ పెట్టేశాను, దీనికి మూత వేసేస్తే అది అది ఆవిరిపోయే వరకు. ఇది రెడీ చేసేస్తా. ఓకే అది ఇందులో కూర వేసేస్తాను. ఇది కొంచెం రావాలి కదా, అందాక ఇది పెట్టేశా. ఇది ఆ వెయిట్ వచ్చిన తర్వాత, ఇది కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత ఇది పెట్టేస్తా. ఇది అయిపోయింది. ఈ లోపల నూనె పోసుకుందాం కళాయిలో. ముప్పావు కిలో మటన్ కదా, ఓకే. ఇదిగో పొయ్యి మీద నూనె పెట్టాను కదయ్యా కదమ్మ. అదిగో మెంతిపిండి వేసేసా. ఇదిగో ఇందాక మటన్లో వేసి పెట్టా పసుపు, అయినా కూడా వేస్తున్నా కూరలో. అదే అంతే. ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, ఆ పచ్చిమిరపకాయలు వేసా. ఇదిగో మూత పెట్టేద్దాం. ఇది ఇంకా గాలి రాలి, ఆవిరి వచ్చిన తర్వాత ఇదిగో అదిగో చూసారా మటన్ చక్కగా ఉడికిపోయింది, సూపర్గా ఉడికింది. అదిగో ఉల్లిపాయ వేగేటప్పుడు నీళ్ళు అందులో పోయొద్దన్నానుక, ఇక అంతే. చూడండి ఇంకాసేపు మగ్గాలి, ఇంకా కాసేపు ఇది గోధుమ కలర్లోకి వచ్చేయాలి. ఈ ఉల్లిపాయ వేయించుకోవటం మాత్రం అందరూ ఇంత ఓపిక్గా వేయించట్ల. చూసారా ఉల్లిపాయకే నాకు కనపడకుండా 5 మినిట్స్ పైనే పడుతుంది. ఇంత ఓపిక్గా వేయించరు. వేసామా ఒక 1 మినిట్ 2 మినిట్స్లో మగ్గిపోయినా వేసేస్తున్నారు చాలామంది, మీరు కూడా గమనించుకోండి. నేను మాత్రమే నాకు తెలిసి ఉల్లిపాయలు ఏగే వరకు అట్టి పెడుతున్నట్ట, గోధుమ కలర్ వచ్చే వరకు. నాకు తెలిసిన చాలామంది ఉల్లిపాయలు మగ్గుతాయి, అంటే మగ్గుద్ది మెత్తపడద్ది వేసేస్తారు. అన్నిట్లో ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి కరెక్ట్గా మనం చూసుకుంటేనే మైండ్ పెట్టి టేస్ట్లు వస్తాయి. అందుకే వంటల్లో మైండ్ పెట్టమంట. మైండ్ పెడితే టేస్ట్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఏముందమ్మా అన్నీ సరిపడా ఉప్పు కారం నూనె, కాస్త అల్లం మసాలా వేసుకున్నట్లు అల్లం మసాలా అంతే. ఉల్లిపాయలు ఎక్కువగా కనిపించకుండా వండటం నా స్టైల్ అనుకోండి ఇక అమ్మ పద్ధతి. ఉల్లిపాయలు
కూరల్లో పెద్దగా కనిపించవు. ఒక్క కోడిగుడ్డు పులుసు పెడితేనో కోడిగుడ్లు వేపుడేస్తేనో ఆ వేగిపోయిన ఉల్లిపాయలైనా కనిపిస్తాయి అంతే. కతిమా కూరల్లో పెద్ద కనపడవు. కోడిగుడ్డు పులుసు చేస్తాం కదా వాటిల్లో చక్క మగ్గిపోయి ఉంటాయి అవి కూడా. ఓకేనమ్మా. ఉల్లిపాయదే, ఉల్లిపాయ వేగేటప్పుడే సగం కూర స్మెల్ వచ్చేస్తుంది. ఉల్లిపాయ వేగిన కొద్దికి మనకి ఎంత స్మెల్ వస్తుందో. మీకు బిర్యానీలో కూడా దమ్ బిర్యానీ చూపిస్తాను నేను, ఒకసారి చూపిస్తా. దానిలో మేము ఉల్లిపాయలన్నీ వేయించుతాం నూనెలో, అప్పుడు ఆ సువాసన ఎంత బాగుంటుందో ఆ స్మెల్. అదే బిర్యానీకి వెళ్తుంది, బిర్యానీలో వేస్తారు ఉల్లిపాయలు వేయించేసి. అవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట స్మెల్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మొలక్కాయ ఇదే కదా, మొలక్కాయ వేస్తున్నాం కదా. ఇందాక ఆల్రెడీ కొంచెం వేసా, ముక్కల్లో కొంచెం వేసానమ్మా. పొడి మసాలా వేస్తున్నాం చూడండి, అంతే చాలు. చూసారా ఇప్పుడు ఇదిగో ఇది పోసేస్తున్నా చూడండి. ఆ నీరుతో కూడా పోసేయండి అమ్మ, మటన్ నీళ్ళే కదా పోసేయచ్చు. అది ఆవిరి వచ్చింది చూడండమ్మా. ఇప్పుడు అన్నం మీద పెట్టేసా, అలా ఆవిరి వచ్చిన తర్వాత పెడితే కుక్కర్కి మన భయం లేదు. నాకు అభయాలన్నీ అనుభవించున్నాను నేను. అది కొంచెం ఆవిరి వచ్చి లోపల రబ్బర్ కరెక్ట్గా చూసుకుంటాను. ఈ రెండు ఒకేసారి అయిపోతాయి, అన్నం అయిపోద్ది ఈ కూర కూడా అయిపోద్ది. మా పిల్లలకైనా సరే, ఇక పిల్లలేగా మామూలు కూరలతో తినేస్తారు, పెరుగుంది పెరుగుతో తింటారు. అందుకని రెండో కూర వండను. మీరు ఇన్నాళ్ళుగా చూస్తున్నారు రెండు కూరలు వేసుకున్నారు, ఎప్పుడు తినలా. ఎప్పుడన్నా ఒకసారి పచ్చడి చేస్తా కానీ కొంచెం అది మీకు చూపించాలని. వెజిటేరియన్ వండితే, నాన్ వెజ్ అయితే ఇక రెండో కూరే లేదు. ఇప్పుడు ఈ ఆవిరి రావచ్చు. ఇందాక ఉల్లిపాయలు అంటే సౌండ్లు వచ్చేస్తాయి సటపట, మళ్ళీ ఉల్లిపాయ ఆగదు ఆ నెల చొక్క పడితే. అందుకని ఉల్లిపాయ వేగేటప్పుడు బయట పోసేసా. అదిగో చూసారా, ఓకే కడిగి పెట్టేశాను ఆల్రెడీ, అయినా నీళ్ళు పోసి పెట్టా. ఇదిగో మొలక్కాయలు వేసాను చూడండి. అదిగో మాంసం ఉడకబెట్టేశాం కాబట్టి చక్కగా సౌండ్లు. ఈ మొలక్కాయ కూడా వేసేసుకోవచ్చు. ఏదైనా సరేనమ్మా మటన్లో కలుపు వేయాలి అనుకుంటే ఏదైనా సరే ఫస్ట్ ముందు మటన్ చేసేసుకోండి. నేను కూర వండినా కూడా కూర కుక్కర్లో వేస్తే కలర్ మారుద్ది, అట్లా మటనే ముందు అట్లా వేసేస్తాను. కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా ఉడకబెట్టేసి నాలుగు సౌండ్లు రానిచ్చి కూర వండుతా. కూరగా కూడా మామిడికాయ వేసినా కూడా మీకు అలాగే చూపించేసా ఒకసారి. మామిడికాయ మాంసం వండే కదా అలా అన్నమాట. మిలకాయ మాంసం, దోసకాయ మాంసం ఏదైనా ఇట్లా వండుకోవాలి, ముందు ఉడకబెట్టాలి మటన్ని. కొంతమంది మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేగినట్టు వేసి మటన్ వేసి అల్లం వెళ్ళిపోయి అన్నీ వేసేసి మూత పెట్టేస్తారు నీళ్ళు పోసి కుక్కర్కి. కలర్ చేంజ్ అవుద్ది, ఇది కలర్ చేంజ్ అవ్వదు, అంతే తేడా. ఇదిగో ఇదిగోమ్మ చేత్తోనే వేస్తున్నా. చాలు కార్తీక మాసం వెళ్ళిపోయింది కమ్మా, ఇక స్టార్ట్ అయింది. నాన్ వెజ్ కూరలు వస్తాయి కొన్ని రోజులు. మరి చాలా రోజుల నుంచి వెజ్ వండుతున్నాను కదా, నాన్ వెజ్ ప్రియులు కూడా ఎదురు చూస్తున్నారు కదా, అందుకోసం నాన్ వెజ్లు వస్తాయి. ఒక ఐదారు రకాల ముందు నాన్ వెజ్లు చేస్తా. కార్తీక మాసం వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది ఎందుకు పెంచు. నాన్న సౌండ్ తగ్గించండి, తగ్గించారా, ఇంకా బాగా స్లో పెట్టండి. టీవీలు వచ్చారంటే టీవీ ఒక ఐదు నిమిషాలు కూడా మాట్లాడరు, టీవీయే. ఇవ్వమ్మా రెండు సౌండ్లు వచ్చినాయి, ఇంత పెద్ద కుక్కర్ కూడా రెండు సౌండ్లే వచ్చినాయి. ఇదిగో సిమ్లో పెట్టేశా, సిమ్లో ఇంకో సౌండ్ వస్తుంది కట్టేస్తా. చాలా ఈజీ కుక్కర్లో అన్నం, చాలా ఈజీ, చాలా ఆరోగ్యం, తినడానికి టేస్ట్,
వేడి వేడి అన్నం తింటే ఆరోగ్యం ఎన్ని ఉన్నాయి. చాలామంది మీకు ఒకటి చెప్పాలి, మా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ రాజమండ్రి అట్కేసే, మొన్న వెళ్ళొచ్చారు. చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ రైస్ కుక్కర్లు తీసేశారంట, ఈ కుక్కర్లో పెట్టి వండుతున్నారంట. అందరూ ప్రెషర్ కుక్కర్లు మొదలు పెట్టారంట. ఆవిడ తింటున్నారు, మేము కూడా అలా వండుకు తింటున్నామని చూసారా. ఇదిగో చూడండమ్మా, వాటర్ పోసేస్తున్నా, ఇంకా కొంచెం పోస్తా. మునగాలి కదా కరెక్ట్గా. అంతే, హాయ్ సూపర్. ఇక సూపర్గా ఉడికిపోద్ది. చక్కగా ఉడికిపోయింది చూసారా. ఏమాత్రం పులుసు ఉండాలి అన్నంలో కలుపుకోటానికి, ఈ మాత్రం పులుసు ఉండాలమ్మా. క్లియర్గా అయిపోయింది, చక్కగా ఉంది. ఇంకా ఒకే ఒకటి కొంచెం కొత్తిమీర వేస్తా. ఇదిగో చూడమ్మా, మునక్కాయ కూడా చక్కగా మగ్గిపోయిందమ్మా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అంతే, ఇంక ఇందులో ఏం చూడక్కర్లా నేను. ఉప్పులు పప్పులు ఏం చూసే పని లేదు, క్లియర్. ఇదిగో ఆపేస్తాను స్టవ్, అది అన్నది ఆపేసా. ఓకే అమ్మా, రెడీ అయిపోయింది, భోజనాలు కూర్చున్నాం. అదిగో ఇదిగో వాటర్ వచ్చింది చూసారా. ఇక ఈ వాటర్ పడకూడదు కూరలో, అది విషయం. ఈ వాటర్ పడకూడదు. ఇదిగో అది నానా, మా మనవడికి ఎందుకు ముందుకెళ్ళలేదో తెలుసుగా మీకు, చాలాసార్లు చెప్పా. ఇంటి పెద్దలకి పెద్దగా ముందుగా పుట్టిన వాళ్ళకి కొంచెం తర్వాత పెట్టాలి అన్నం. మొలకాయ ముక్కలు అన్నం నీకు ఇష్టమే కదా, అది ఆహా చూసారా పొగ. ఇది ఏ పొగ చూడండి. ఇక నేను వడ్డించుకుంటా, పొగ పొగ వచ్చేస్తా. నాకైతే అలవాటు బాగా మొలకాయ ముక్కలు. అది చాలు, అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగబాకండి, అర్థమైందా? నా కూదుకోవటం అలవాటు అయిపోయింది, వీళ్ళకి అలాగే పెట్టి అళ్ళు కూదుకునే తింటున్నారు. ఉప్పు కారాలు అన్నీ సూపర్. ఇప్పుడు పట్టిన నూనె వేసారన్నా దీంట్లో? ఇప్పుడు పట్టిన నూనె, ఆల్రెడీ నా దగ్గర నిల్వ ఉంటుంది కదా, టూ డేస్ వెయిట్ చేయాలి, బాగా తేరుకుంటుంది అప్పుడు వేస్తా. బాటిల్ పోసుకుంటా కదా డబ్బాలో ఈ నూనె, అందుకే ఇంత టేస్ట్. ఎందుకంటే కల్తీ లేదు కదా, మనమే సీడ్స్ చేసుకుంటున్నాం కదా. చాలా బాగుంటుంది కూర, కమ్మగా ఉంటుంది. బాగుంది, బాగుందా తల్లి? అదే వచ్చిన మీ నాన్న మీ ఇంట్లోనే ఉంటున్నారు, వస్తారు ఒక రోజు రెండు రోజులు అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఈసారి అయితే రెండ్రా బాబు కూర వండుతాను చక్కగా, నీకు మునక్కాయ మాంసం అంటే ఇష్టంగా రమ్మంటే వచ్చారు. అది వాళ్ళు ఫ్రైలు వట్టి కూరలు వండుకుంటారు, కలుపులు తక్కువ వేస్తారు. తింటారు కదా, అది నీ కూడా ఏనమ్మా. మునక్కాయ పండు ఏమన్నా? మునక్కాయ వద్దంటే నాకేసి. ఓకేనా? శుభ్రంగా భోజనం చేసాం పిల్లలు, నేను చక్కగా మునక్కాయి మటన్ వండాను చూశారు కదా, చక్కగా తిన్నాం. మటన్ నేను రేరుగానే తింటాలి, ఎప్పుడన్నా ఎవరన్నా వాళ్ళు తెచ్చి పెడితేనే పెద్దగా తేను.
మామూలుగా చికెన్ అంటే చికెన్ గురించి చెప్తాను కదా, నాటుకోడి అయితే తింటారు కానీ మామూలు ఇప్పుడు అది కూడా రేరే. కోడిగుడ్లు వండుతాను, ఈసారి మీకు కోడిగుడ్లు పులుసు పెట్టి చూపిస్తాను. చక్కగా కమ్మగా ఉంటుంది అది కూడా. మనం పెట్టుకోమా అనేవాళ్ళు ఉంటారు, పెట్టుకున్నా కూడా ఇవన్నీ ఏమీ లేదు. నేను చూపించే వంటలు నేను చేసే విధంగా చేయండి. ఏది ఎప్పుడు ఎంతసేపు వేపుతున్నాను, ఎంతసేపు సిమ్లో పెడుతున్నాను, అది అలాంటివి అంతే తప్పితే అందరూ ఈ నేను వండిన వంటలన్నీ అందరూ అన్ని వేళల్లో చేసుకుని తినేవి. నా పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది ఎంతంత వేస్తున్నాను అని. పోతేనమ్మా ఒకళ్ళిద్దరు నన్ను చాలాసార్లు అడిగారు, అమ్మా మీరు అన్నం నవలటం లేదు, మీరు అన్నం నవలటం లేదు, మింగుతున్నారు, అలా చేయకూడదమ్మా, అరగదు అని చెప్పారు. అది అది నిజమే, కానీ ఇది ఈనాటిది కాదు, దీనికి ఒక పెద్ద కథ. 60 సంవత్సరాల నాటి నుంచి ఇది పెద్ద కథ నాకు. చిన్నప్పుడు పల్లెటూళ్ళు ఏముండే తెలుసమ్మా, మిల్లు పట్టించుకొచ్చేవాళ్ళు వడ్లు, పంటలో చేలలోంచి రావడమే వడ్లు వచ్చాయి కదా ఇంటికి, అవి మర పట్టించుకొచ్చేసేవాళ్ళు. ఏరుకోటాలు కొందరు ఇళ్ళల్లో బియ్యం ఏరుకోవటమే పనిగా ఉండేది. మా ఇళ్ళల్లో వాళ్ళకి పనులు ఉంటే బియ్యం ఏరటాలు చాటర్లో పోసుకొని తీరిగ్గా కూర్చొని ఏరటాలు తెలియదు, ఉండే కాదు. కాకపోతే కాసేపు ముందు నానబెడతారు మట్టిగడ్ల పోటాకి, ఎట్టట్టే కడిగేసి వండేస్తారు. వండిన తర్వాత నా చిన్నతనంలో అన్న నుండా చాలా మట్టిగడ్లు కనపడాయి. మా అన్నయ్య వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు, ఏంటి పాప అలా మింగుతావు నవ్వులు అని. బాబు వాళ్ళు ఇంకా నాకు ఆల్రెడీ నాకు అనుభవం వచ్చేసి నేను మింగటం మొదలుపెట్టా. అమ్మ అన్నయ్య వాళ్ళు తిట్టిన తర్వాత మళ్ళీ నవ్వులటం మొదలు పెడితే ఆ మట్టిగడ్లు పళ్ళ కింద పడిపోయాయి నవ్వులుతుంటే. నాకు అసలు అదొక రకం అనిపించేది, అబ్బో మట్టిగడ్డ నవ్వులేసి అనిపించింది. అన్ని మట్లు ఉండేయమ్మా అప్పుడు, మీకు చాలామంది తెలియదు. ఇప్పుడు 100 ప్యాకింగ్ వచ్చేసిన తర్వాత మట్టిగడ్డ అనేది కనిపించట్లు, అంత క్లీన్ చేసి వస్తున్నాయి బియ్యం. నా చిన్నతనంలో చాలా మట్టిగడ్డలు చేటలో పోసి ఏరుకునే వాళ్ళు కూడా పక్కన ఇన్ని మట్టిగడ్డలు వచ్చాయి, చేటలో ఇన్ని బియ్యం పోసుకుంటే పక్కన పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. వడ్డి గింజలు మట్టిగడ్డలు అన్నీ ఏరుకునేవాళ్ళు. ఏరలేని కుటుంబాలకి టైం లేని వాళ్ళకి అయ్యే అలా అన్నం నిండా కనిపిస్తూ ఉండే మట్టిగడ్డలు, అందుకని అప్పుడు అలవాటు తప్పిపోయింది నాకు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మట్టిగడ్డలు లేకపోయినా కూడా అన్నంలో బియ్యంలో మార్పు వచ్చేసింది, మట్టిగడ్డ లేదు కానీ నా తినడంలో మార్పు రాల, నాకు అది అలవాటు అయిపోయింది. ఏమి అరకపోవడం అని, ఎందుకంటే నేను చాలా మెత్తగా వండుకుంటాగా అన్నం, అది కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కడికైనా భోజనాలకు వెళ్తే నేను అన్నం తినలేను, ఇంత అన్నం కూడా తిన్నాను, ఎందుకంటే చాలా పొద్దునగా ఉంటుంది. ఇలా ఇలా పోస్తూ ఉంటారు అన్నాన్ని, అసలు నా గొంతు దిగదు, అట్ట నవ్వలకుండా తినలేను, నవ్విలే అలవాట్లేదు. అందుకే భోజనాలకు వెళ్తే నేను పెద్దగా అన్నం తిన్నాను, ఆ కూరలు ఏమన్నా తినేసి అట్లట్ట తింటాను అంతే. అందుకే నేను అంత చక్కగా వండుకుంటాను, వేడి వేడి అన్నం అలా మెత్తగా వండుకుంటాను కాబట్టి నేను అలా తినేసినా కూడా ప్రాబ్లం ఏముండదమ్మా. మీకు నా మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు మొత్తానికి, ఇలా చేయకూడదమ్మా అని నేను మీకు చెప్పాలి ఎప్పటికప్పుడు అనుకుంటా. ఈ మట్టిగట్ల విషయం వాళ్ళు చెప్పాలి పాపం, నేను అన్నం అమ్మ నవ్వులమ్మా నవ్వులమ్మా అంటున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతే మీ అమ్మ వాళ్ళు మీ తాత వాళ్ళని అడగండి, మీరు చిన్నపిల్లలైతే ఆ రోజుల్లో మట్టిగట్లు ఉండేవి అన్నంలో, ఎక్కువ చెరిగి చెరిగి టైం లేని వాళ్ళకి, టైం లేకుండా గబగబా వండుకుని బయటకు వెళ్ళే కుటుంబాలు ఎన్నో ఉండేవి కదా అప్పుడు, అప్పుడు టైం ఉండేది కాదు. లేకపోతే వాళ్ళకి అంత తొందర తొందరగా వండి పెట్టాలి, తెల్లారిపేటకి అన్నాలు ఉండాలి, ఇంత కాగులు అన్నప్పుడు ఏరుకుంటే కూర్చుంటే కుదరవు. అప్పుడు కూడా భార్య భర్తలు పిల్ల పిల్లడు ఉండేవాళ్ళు, ఏరుకుంటే టైం దొరుకుద్దేమో కానీ పెద్ద కుటుంబాల్లో మరకం మరకం బియ్యం ఉండేవాళ్ళం. ఎక్కడ ఏరుతా కూర్చునే వాళ్ళు అంతే, అలాగే వండుకుని అలాగే తినేవాళ్ళు. కొంతమంది అయితే మజ్జిగ పోసుకున్న తర్వాత మట్టిగట్లు కూడా ఏరి పక్కన పడేసిన రోజులు ఉన్నాయి, కనిపిస్తుంటే అర్థమైందమ్మా. అందుకని నాకు అలవాటు తప్పింది అప్పుడు, అప్పుడు అలవాటు తప్పి అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఇంత కూరతో తినాలంటే నవ్వులుతా, ఇప్పుడు భయం లేదు. మట్టిగడ్డ అనేది బియ్యం ఎక్కడా కనిపించదు కదా ఇప్పుడు, మారిపోయింది, కనిపించే పని లేదు. అందుకని అవన్నీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయి అన్నం మెత్తగా వండుకోవటం అలవాటు అయిందనమాట. ఓకేనమ్మా. మీరు చాలామంది యోగేశ్వర్ రెడ్డి అనుకుంటా పేరు, ఏంటో అమ్మా మీరు తినేది చూస్తే తెలియని ఆనందం, ఎందుకో తెలియదు కానీ చూస్తే ఆనందంగా ఉందమ్మా. చాలా థ్యాంక్స్ అయ్యా. చాలామంది అమ్మాయి అబ్బాయి తెలియదు, మరి నిక్రిములు కూడా పెడతా ఉంటారు కదా, అందుకని తెలీదు. కానీ చాలామంది తినడానికి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తినేది ఇష్టం అమ్మా, మీరు సూపర్ అంటారమ్మా, అది చాలా ఇష్టం అమ్మా. అసలు వాళ్ళు నేను చేసే వంటల కంటే కూడా నేను నా పద్ధతులను చూసి నేను తినే ఇది పట్టి వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. చాలా థ్యాంక్స్. యు ఆర్
వండర్ఫుల్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అమ్మ సో హ్యాపీ టు సీ యువర్ వీడియోస్ చాలా థ్యాంక్స్ అమ్మ నీ ఇంగ్లీష్ అట్టకొట్ట కష్టపడి చదువుతున్నాను చాలా నా గురించి చాలా బాగా నన్ను మెచ్చుకుంటూ రాసావు కదా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ రెండు నా ఫేవరెట్ టమాటా ఆలుగడ్డ కూర మా కోరిక మేరకు చేసినందుకు అమ్మ మీరు ఆఖరిలో కామెంట్ చదువుతుంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వింటున్నట్టు ఉంటుందమ్మా మా కామెంట్ చదువుతారేమో అని ఆతృతగా చూస్తుంటాం కదా మీ వీడియో చూసి నేను కూడా ఆలుగడ్డ టమాటా కూర చేశాను ఇప్పుడు సూపర్గా ఉందమ్మా ఎగ్జామ్ ఇప్పుడు నీ గురించి కూడా చదివాను కదమ్మా ఎగ్జామ్ పేపర్లో మా గురించి మరి నెంబర్ వచ్చినా వచ్చినా అలాగే చూసుకున్నాను అప్పుడు కూడా స్కూల్లో బోర్డు పెట్టేసి పేసర్ వాళ్ళు బోర్డులు రాసేవారు కదా బోర్డు మీ నెంబర్ నెంబర్ లేకపోతే డేలా పడిపోవటం ఇప్పుడు మీ గురించి చదవకపోతే అయ్యో అమ్మ మా గురించి చదవలేదు అన్నట్టు నెంబర్ ఉంటే హ్యాపీ అదే మరి బాగా పోల్చావు మీ మాటలు చాలా బాగుంటాయి చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీ మాటలు ఈ రోజుల్లో పిల్లలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకేనమ్మా నేను చెప్పేది కూడా పెద్దవాళ్ళకి ఉపయోగించేది నా వయసు వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్తాను వాళ్ళకి చెప్పాను కొన్ని వీడియోస్లో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేవి చాలా వరకు చిన్నపిల్లలకే ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి పొదుపు అనేది ముఖ్యం మనిషికి అవి కూడా చాలా వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తుంటే ఇక పొదుపు గురించే నేను మరీ వాళ్ళకి విసిగిస్తున్నట్టుకూడదని చెప్పటం లేదు పొదుపు గురించి కూడా చాలామంది అడుగుతున్నారు దాన్ని చెప్పండమ్మా అని చెప్తున్నానమ్మా పొదుపు అనేది జాగ్రత్త ఫస్ట్ మనకు వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త అని తెలిస్తే అదే పొదుపు అయిపోద్ది ఎక్కువ సరుకుల్లో తెచ్చి సరుకుల్లో కొంచెం ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం ఒక 4,000 రూపాయలు సరుకులు అవుతున్నాయి నెలకు ఒకసారి తెచ్చుకుంటే 3,500 తెచ్చుకోండి ఒక నెల మీకు సరిపోయినట్టు ఉంటాయి ఆ తర్వాత 100-200 తగ్గించుకుంటూ వెళ్ళండి ఫస్ట్ 4,000 అయ్యే సరుకులకి మీరు 3,500 రూపాయల సరుకులు తెచ్చేయండి అమ్మో అయిపోతే ఏమన్నట్టు సర్దుకోవటం అలవాటు అవుద్ది మీకు ఆ నెలకి 500 మిగిలినట్టే కదా ఆ సరుకుల వరకే నెక్స్ట్ మీకు అలవాటు అయింది అనుకో నెలంతా సరిపోయిందనుకో బాగానే ఆ తర్వాత నుంచి 200 తగ్గించుకోండి ఇంటి సరుకులు తగ్గించుకుంటే ఎలా తింటాను కదా మన జాగ్రత్తలో ఉంది అదే ప్రతిదీ నన్ను చూస్తున్నారు కదా నన్ను కూర ఒక్క ఉల్లిపాయ ఏనాడైనా ఇంతవరకు 2 ఉల్లిపాయలు కోసిన కూర నేను పెద్దగా వండలే ఒక ఏదన్నా వండేటప్పుడు మరి ఎక్కువ కూర ఉంటే ఉన్న 2 ఉల్లిపాయ వేసానేమో కానీ ఎప్పుడు వేయను ఒక్క ఉల్లిపాయే ఏ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా టేస్ట్ పోద్ది ఇప్పుడు చూసారా ఉల్లిపాయల రేట్లు మళ్ళీ పెరిగిపోయినాయి ఇష్టానికి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తరుగుతుందో అదొకటి తెలియదు మనకి అయినా ప్రతి మనిషికి పొదుపు అనేది అవసరం దేశానికి అవసరం రాష్ట్రానికి అవసరం మన ఇంటికి అవసరం మనకు అవసరం ముఖ్యంగా ఆడవాళ్ళకి అవసరం మగాళ్ళు మన పొదుపు విషయంలో ఏమీ అనరు అసలు మగాళ్ళదే లేదు ఇందులో పొదుపు చేస్తామంటే మొగుడు హాయి కూరుకుంటారు అమ్మ మా ఆవిడే పొదుపు చేస్తున్నాను సంతోషపడే మొగుడు బోల్డ్ మంది ఉంటారు అర్థమైన మొగుడు అన్నమని అనుకున్నారు అదే భర్తలో ఓకేనమ్మా అలా పొదుపు చేసుకోండి ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అమ్మ ఇప్పుడు మీరు చేసిన కంద పులుసు చూసాం ఆహా ఎంతైనా మీకు మీరే సాటి అమ్మ ఏది చేసినా సింపుల్గా మీరు చెప్పే విధానం సూపర్ అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ హరిత గారు చేసింది నాకంటే ముందు ఎప్పుడో చేసింది కార్తీక మాసం స్టార్టింగ్లోనే పెట్టినట్టుంది నేను పెడతాను ఆవిడ ఒక రకంగా పెట్టి చూసే ఉంటారు కదా నాదంతా సింపుల్గా పెట్టా ఒక అరకిలో ముక్క సింపుల్గా అంత కూరే వచ్చింది నీట్గా వండి పెట్టా అలా వండుకునే వాళ్ళకి ఈ కూర ఓకే అయినా కంద అనేది కార్తీక మాసంలో తినాలంటే ఎవరో చెప్పారు నాకు కార్తీక మాసం ఎందుకు తింటారో నాకు తెలియదు చలికాలం కదమ్మా వేడి వస్తువు తినాలి ఇది వేడి కదా అని పెట్టింది ఒక అమ్మాయి పేరు ఎక్కడో చదివాను నేను ఇప్పుడు తీయటం లేట్ అవుద్ది చాలా వరకు చదివాను పొద్దునుంచి ఏదో ఒక పనులను ఉన్నాను అయినా కూడా చాలా వరకు చదివాను అందుకని మళ్ళీ ఇంకొకసారి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మీ కొలీగ్స్కి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా వరకు 73,000 వరకు వచ్చింది అంతా మీ చేతుల్లోనే ఉంది నేను కొద్దిగానే చెప్తా మీరే అందరికీ చేస్తున్నారు చెప్తున్నారు బాగా నాకు చాలా సంతోషం మళ్ళీ నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ మంచి రెసిపీ చేసి మీ ముందుకు వస్తానమ్మా అంతవరకు బాయ్ లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్